హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుగశ్యుడు ధర్మ. ఈరోజు మనం సుగశ్యుడు ధర్మలో గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేతా శారీ మందిర్కి వచ్చేసామండి. ఈరోజు మనం మీ షోరూంలో పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్లో ఉన్నటువంటి డిజైనర్ శారీస్ చూద్దాం. మన ఫస్ట్ శారీ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అండి. పింక్ కలర్ కాంబినేషన్ చాలా లైట్ వెయిట్ ఉంది. శారీ అంతా కూడా సిల్క్ అండ్ కోరా మిక్స్ ఉన్నటువంటి మెటీరియల్. పల్లు పార్ట్ చూసినట్లయితే మనకి ఓన్లీ లైన్స్ వైజ్గా మాత్రమే డిజైన్ చేశారు. ఒక పావు మీటర్ పైన మనకి పళ్ళు అనేది క్రియేట్ చేశారు. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట. అలాగే టోటల్ శారీ అంతా చూసినట్లయితే మనకి పైన మొత్తం కూడా కడ్డీ బోర్డర్ స్టైల్లో చిన్న బోర్డర్, ఓన్లీ వన్ బోర్డర్ మాత్రమే, చిన్న బోర్డర్ సింగిల్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా పైన షోల్డర్ పార్ట్ టోటల్ అంతా కూడా మనకి పింక్ కలర్ ప్లెయిన్ ఉంటుంది. ఎటువంటి డిజైన్ కూడా ఇవ్వలేదు. కింద బోర్డర్ చూసినట్లయితే ఈ శారీకి మనకి కడ్డీ బోర్డర్సే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే లైన్స్లో సైజెస్లో వేరియేషన్ అనేది చూపించారు. కింద కొంచెం బ్రాడ్ లైన్, పైకి వచ్చేసరికి కొంచెం స్మాల్ సైజులో లైన్ వచ్చే విధంగా ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఉంది కాబట్టి ఈ పైన షోల్డర్ పార్ట్లో మనం కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్, బ్లూ గ్రీన్ ఇట్లా ఏదైనా కొంచెం కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో ఏమైనా ప్యాచెస్ని కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా ఎక్కువ కొంచెం హెవీ లుక్ కనిపించే విధంగా మొత్తం ఏదైనా ప్రింట్ కూడా చేయించుకోవచ్చు ఈ శారీస్లో. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ అండి. శారీలో ఎలా అయితే వచ్చిందో మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్, పైన సింగిల్ బోర్డర్, కింద వచ్చేసరికి మనకి లైన్స్లో సైజెస్లో వేరియేషన్, సేమ్ అదే టైప్లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 999 రూపీస్ ఓన్లీ. మన నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ వెయిట్ శారీ అండి. ఇది కూడా డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది టోటల్ శారీ అంతా కూడా. ఈ శారీలో మనం పళ్ళు చూసినట్లయితే సపరేట్గా హాఫ్ మీటర్ 1 మీటర్ పళ్ళుస్ కాకుండా మనకి ఒక బోర్డర్ స్టైల్లో టిష్యూ బ్యాక్గ్రౌండ్తో తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి అటు ఇటు మళ్ళీ స్టైలిష్గా ఉండే విధంగా సిల్వర్ కలర్ కాంబినేషన్ లైన్ కూడా ఇచ్చారు. పైన చూసినట్లయితే హెవీ జరీ కనిపించే విధంగా గోల్డ్ కలర్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. పైన షోల్డర్ పార్ట్లో చూసినట్లయితే ఇక్కడ మనకి 2 లైన్స్ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో మ్యాంగో డిజైన్ ఇచ్చారు. కట్వర్క్ స్టైల్లో కనిపించే విధంగా ఇక్కడ మనకి 2 లైన్స్ ఇచ్చారు, ఇక్కడ 3 లైన్స్, మళ్ళీ అగైన్ 2 లైన్స్, ఇట్లా మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా క్రియేట్ చేశారు. ఈ శారీలో మెయిన్ మనం చెప్పుకోవాల్సింది కింద ఉన్నటువంటి ఈ బోర్డర్ అండి. ఈ బోర్డర్ చూసినట్లయితే టోటల్గా మనకి ఈ పైన ఏదైతే మనకి మ్యాంగో బోర్డర్ ఇచ్చారో 2 కలర్స్ కాంబినేషన్ మ్యాంగో బోర్డర్, ఇదే బోర్డర్ని మనకి 3 కలర్స్ అంటే 3 లైన్స్ లాగా తీసుకుని దానిపైనంతా కూడా పింక్ కలర్తో ఒక లైన్స్ తీసుకున్నారు. మళ్ళీ అప్ అండ్ డౌన్ వచ్చే విధంగా క్రీపర్ పార్ట్ కూడా ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ కలర్ ఫ్లవర్ అలాగే సిల్వర్ కలర్ ఫ్లవర్తో పాటు కొంచెం కల్నేత కాంబినేషన్ ఉండే విధంగా కూడా ఫ్లవర్ డిజైన్ అంటే కొంచెం బడ్స్ స్టైల్లో తీసుకున్నారనమాట. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ అండి. కాకపోతే దీని మీద ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా టోటల్గా మనకి ప్లెయిన్ ఇచ్చారు. శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో కడ్డీ బోర్డర్, అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది, 1989 రూపీస్కి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి పీచ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి కోటాలోనే కొంచెం డిఫరెంట్ మెటీరియల్ తీసుకున్నారనమాట. బ్యాక్గ్రౌండ్ అంతా కోటా అనగానే మనకి చెక్స్ కనిపిస్తాయి కదా, ఇక్కడ అలా కాకుండా స్ట్రైట్ లైన్స్ లాగా ఉంటుంది. మిడిల్ పార్ట్ చూద్దాం ఫస్ట్. మిడిల్ పార్ట్లో మనకి 3 కలర్స్ వేరియేషన్తో మనకి ఔటర్ లుక్ అంతా కూడా డైమండ్ లాగా కనిపించే విధంగా ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో ఆపోజిట్ అంతా కూడా క్రీమ్ కలర్, దాంట్లో కూడా మనకి చిన్న చిన్న బాక్సెస్ లాగా ఉంటుంది. ఇంకొక 2 సైడ్స్ ఎడ్జెస్లో చూసినట్లయితే కనుక శాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇది కూడా మనకి సేమ్ బాక్సెస్ టైప్లో డిజైన్ అనేది ఉంటుంది అనమాట. ఎంబోజ్ లుక్ కనిపిస్తుంది. మధ్యలో బ్లాక్ కలర్ టచ్ చేశారు. ఈ డైమండ్స్ అనే షేప్ డిజైన్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. బోర్డర్స్ చూసినట్లయితే శారీలో మిడిల్ పార్ట్లో డిజైనింగ్లో ఏ 3 కలర్స్ అయితే యూస్ చేశారో అదే 3 కలర్స్ కాంబినేషన్తో బోర్డర్ కూడా ఇచ్చారు. పైన వచ్చేసి గ్రీన్ కలర్, తర్వాత అంతా క్రీమ్ కలర్ మీద సిల్క్ కలర్ లైన్స్, ఎడ్జ్లో వచ్చేసరికి గోట్ వర్క్ స్టైల్లో బ్లాక్ కలర్ యూస్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మధ్యలో ఉన్న డిజైన్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వస్తుంది. మరి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాము. దీనికి మాత్రం మనకి సేమ్ పీచ్ కలర్ కాంబినేషనే, రా సిల్క్ మెటీరియల్లోనే కొంచెం పట్టు లుక్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. బోర్డర్స్ మాత్రం శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో శాప్ గ్రీన్, క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కలర్, ఇదే కలర్ కాంబినేషన్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. కాకపోతే మనకి కొంచెం కాంట్రాస్ట్ కలర్ అయితే బాగుంటుంది అనుకున్నట్లయితే కనుక ఈ 3 కలర్స్తో మనకి చెక్స్ బ్లౌజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అలా కూడా మనం తీసుకోవచ్చు. లేదు అంటే క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఈ 2
కలర్స్ కాంబినేషన్ లో కూడా మనం ఏదైనా బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1789 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ కూడా మనకి ఫ్యాన్సీ లుక్ సారీ అండి. ఇది వచ్చేసి మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సారీ అంతా కూడా కొంచెం గ్లాసీ లుక్ అండ్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. వన్ లైన్, ఇంకొక లైన్ చూసినట్లయితే సేమ్ కలర్ కాంబినేషనే, సేమ్ గ్లాసీ లుక్ ఉంటుంది, కానీ జూట్ మెటీరియల్తో లైన్స్ లాగా తీసుకున్నారు. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ఇలాగే ఆల్టర్నేట్ లైన్స్ ఇచ్చారు. ఈ ప్లెయిన్ మెటీరియల్ ఎక్కడైతే ఉందో మనకి గ్లాసీ లుక్ ఉన్నటువంటి మెటీరియల్, ఇక్కడ మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న డిజైన్ ఉంటుంది. ప్లస్ గోల్డ్ కలర్ కుందన్ వర్క్ కూడా యాడ్ చేశారనమాట. ఇది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వస్తుంది. అలాగే మనం బోర్డర్స్ చూసినట్లయితే క్రీమ్ కలర్ బేస్ తీసుకుని దానిపైన మొత్తం కూడా గోల్డ్ కలర్ ఫిల్లింగ్తో మనకి బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. అవుట్లైన్ మాత్రం మనకి శారీ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ అవుట్లైన్ ఇచ్చేసి గోల్డ్ కలర్ కుందన్స్ యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాము. మనకి బోర్డర్లో బ్యాక్గ్రౌండ్లో తీసుకున్న కలర్ వచ్చేసి క్రీమ్ కలర్, సేమ్ అదే కలర్ కాంబినేషన్, అదే మెటీరియల్, రా సిల్క్ మెటీరియల్లో కొంచెం పట్టు లుక్ ఉన్నటువంటి మెటీరియల్ బ్లౌజ్ ఇచ్చారు. ప్లస్ సేమ్ బోర్డర్, శారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 2589 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ శ్వేత శారీ మందిర్లో ఇంకా చాలా ఉన్నాయి. శ్వేత శారీ మందిర్ మనకి టోటల్గా 2 షోరూమ్స్ అండి. మెయిన్ షోరూమ్ వచ్చేసి గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉంది. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి విద్యానగర్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు మనకి పట్టు శారీస్, అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్, న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ గ్రే కలర్, చాలా స్టైలిష్ కలర్ కాంబినేషన్ శారీ అండి. ఇది పళ్ళు 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. ఈ పళ్ళులో అంతా కూడా మనకి ఆల్టర్నేట్ లైన్స్ తీసుకున్నారు. గోల్డ్ కలర్తో సన్నటి లైన్స్ లాగా ఒక బోర్డర్ లాగా ఒక 5-6 లైన్స్ తీసుకున్నారనమాట పళ్ళులో. ఇక్కడ ప్లెయిన్ కలర్ ఏదైతే కనిపిస్తుందో గ్రే అండ్ బ్లూ మిక్స్ కలర్, ఆ కలర్ కాంబినేషన్లో కూడా మనకి ఆల్రెడీ సెల్ఫ్ డిజైన్ సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. ఆ డిజైన్ పైన వచ్చేసరికి మనకి మ్యాంగో డిజైన్ అనేది క్రియేట్ చేశారు. ప్రతి ఒక్క లైన్లో కూడా 1 మీటర్ ఫుల్ పళ్ళులో అంతా కూడా మనకి ప్లెయిన్ కనిపించిన చోట, అంటే జరీ కాకుండా ప్లెయిన్ కనిపించిన చోట మనకి మ్యాంగో డిజైన్ అనేది కనిపిస్తుంది. టోటల్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే మనకి 3 వేరియేషన్స్, అంటే 3 లైన్స్ లాగా, ఒకటే టైప్ ఆఫ్ కడ్డీ బోర్డర్ కాకుండా ఒకటే బోర్డర్లో మనకి 3 లైన్స్ లాగా కనిపించే విధంగా ఇచ్చారు. దాంట్లో ఏంటంటే మనకి లైన్స్ ఎడ్జెస్లో మనకి జిగ్జాగ్ లైన్ రావడం వలన ఇక్కడ మనకి గ్రే కలర్ ఏదైతే కనిపిస్తుందో ఈ గ్రే కలర్ అనేది మనకి డైమండ్ లుక్ కనిపిస్తుంది. 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇంతకుముందు మనం పళ్ళులో ఏదైతే సెల్ఫ్ డిజైనింగ్ సర్కిల్స్ టైప్లో కనిపించిందో సేమ్ అదే డిజైన్ ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా. అలాగే మనకి పళ్ళులో ఏదైతే మ్యాంగో డిజైన్ ఇచ్చారో అదే మ్యాంగో డిజైన్ని శారీ పైన కూడా సేమ్ ఇచ్చారు. బాక్సెస్ లాగా ఇచ్చేసి దాంట్లో మ్యాంగో డిజైన్, రన్నింగ్ బ్లౌజ్ యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1689 రూపీస్కి అవైలబుల్ ఉంది. శ్వేత శారీ మందిర్లో మరికొన్ని డిజైనర్ శారీస్ చూసే ముందు సుగశూర్ ధర్మాలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సొగసుడు తర్మ. ఇప్పటి వరకు మనం కొంచెం లైట్గా స్టిఫ్ ఉన్న మెటీరియల్స్ చూసాం కదా. ఇది టోటల్గా మనకి ఫ్యాన్సీ డిజైనర్ శారీ అండి. మంచి బ్రైట్ కలర్స్తో ఇచ్చారు ఈ శారీ అంతా. ఇది మనకి ఏంటంటే లంగావని స్టైల్ వస్తుంది ఈ శారీ. ఫస్ట్ మనం పళ్ళుపాట్ చూద్దాము. పళ్ళుపాట్ అంతా కూడా మెటీరియల్ వచ్చేసి మనకి మార్బుల్ షిఫాన్ మెటీరియల్, అంటే లైట్ క్రెషర్డ్ మెటీరియల్ తీసుకున్నారు. ఎల్లో కలర్ సింగిల్ కలర్ ఇచ్చారు. ఆ కలర్ పైన మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో కనిపించే సిల్వర్ కలర్ స్టోన్స్ యూస్ చేశారు. అది ఒక ఫ్లవర్ షేప్ లాగా ఇచ్చారనమాట.
అలాగే టూ సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే అటు ఇటు మనకి రా సిల్క్ మెటీరియల్ పింక్ కలర్ చిన్న గోట్ వర్క్ తీసుకుని దానికి అటు ఇటు కూడా మనకి జరీ బోర్డర్ లాంటిది కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా బ్లూ కలర్ తీసుకున్నారు. దాని పైన వచ్చేసి క్రీమ్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో మ్యాంగో డిజైన్ ఒక చిన్న బంచ్ స్టైల్లో ఇచ్చారనమాట. దానిపైన మనకి కుందన్స్ కూడా డిజైన్ చేశారు. ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఓన్లీ టూ సైడ్స్ మాత్రమే వస్తుంది, పైన పార్ట్లో అంటే షోల్డర్ పార్ట్లో అలాగే హ్యాంగ్ అయ్యే పార్ట్లో టూ సైడ్స్ కూడా సేమ్ డిజైనర్ బోర్డర్ వస్తుంది. మళ్ళీ కింద వచ్చేసరికి వేరియేషన్ చూపించారు. ఇక్కడ మనకి జంపింగ్ బోర్డర్స్ ఇచ్చారు. మెటీరియల్ కూడా చేంజ్ ఉంటుంది. ఇక్కడ బ్లూ కలర్ ఏదైతే కనిపిస్తుందో ఈ బ్లూ కలర్ అంతా కూడా మనకి వెల్వెట్ మెటీరియల్ యూస్ చేశారు. గ్రీన్ కలర్ అంతా కూడా జూట్ మిక్స్ ఉన్నటువంటి రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు. ఇంకా అటు ఇటు ఎడ్జెస్లో చూసినట్లయితే సేమ్ ఇంతకుముందు మనం పైన గోట్ వర్క్ పింక్ కలర్ అలాగే దాని తర్వాత వచ్చేసరికి గోల్డ్ కలర్ ఏదైతే చూసామో సేమ్ అదే డిజైన్ని కంటిన్యూ చేశారు. ఇది లంగా అనే స్టైల్ కాబట్టి షోల్డర్ పార్ట్ అంతా ఎల్లో కలర్ ఇచ్చారు. ఆ తర్వాత కుచిల్ల పార్ట్లో ఉన్న కలర్ మొత్తం కూడా మనకి ఆరెంజ్ షేడ్ తీసుకున్నారు. ఈ ఆరెంజ్ షేడ్ సేమ్ మెటీరియల్ అండి. షోల్డర్ పార్ట్లో మనం మార్బుల్ షిఫాన్ ఏదైతే చూసామో అదే మెటీరియల్ యూస్ చేశారు. సేమ్ బోర్డర్ని కింద ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ని కంటిన్యూ చేశారు. కాకపోతే ఈ ప్లెయిన్లో మనకి బిగ్ సైజ్లో కట్ వర్క్ని యాడ్ చేశారనమాట. కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి బంచెస్ని యాడ్ చేశారు. ఈ బంచెస్ అంతా కూడా కింద మనకి బ్రాడ్గా వచ్చేసి పైకి వచ్చేసరికి కొంచెం షార్ప్గా వచ్చే విధంగా మ్యాంగో డిజైన్, ఫ్లవర్స్ డిజైన్, ఇట్లా ఆల్ వెరైటీస్ మనకి దీంట్లో మిక్స్ చేశారు. ప్లస్ మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. ప్లస్ దీంట్లో థ్రెడ్ వర్క్తో ఫిల్లింగ్ కాకుండా మెటీరియల్తో మనకి అప్లిక్ వర్క్ అంటారు కదా, సేమ్ అది కూడా యాడ్ చేశారండి. ఇట్లా బంచెస్ మనకి కుచిల్ల పార్ట్ మొత్తం కూడా కంటిన్యూ చేశారు, ఫుల్ అంటే కుచిల పార్ట్ మొత్తం కవర్ అయ్యే విధంగా. బ్లౌజ్ చూసినట్లయితే మనకి రా సిల్క్ మెటీరియల్, పైన బోర్డర్లో కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్ ఉంటుంది. అలాగే కింద బోర్డర్లో కూడా మనకి జంపింగ్ బోర్డర్స్లో ఒకటి గ్రీన్ కలర్, ఇంకొకటి వచ్చేసి వెల్వెట్ మెటీరియల్ బ్లూ కలర్ ఇచ్చారు కదా, ఆ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ బ్లూ కలర్ బోర్డర్ వెల్వెట్ మెటీరియల్తో త్రీ పీసెస్ త్రీ వేరియేషన్స్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2289 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి క్రేప్ మెటీరియల్ అండి. ఇది క్రేప్ మెటీరియల్లో ఉన్నటువంటి ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ శారీ. ఈ శారీ మెయిన్ మెటీరియల్ చూసినట్లయితే క్రేప్ మెటీరియల్ ఇచ్చేసి దానిపైన మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే బంచెస్ స్టైల్లో ఇచ్చారనమాట. దీనిపైన మనం ఇంకా కొంచెం షైనింగ్ లుక్ కావాలి అనుకున్నట్లయితే మనం ఏదైనా కుందన్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఈ శారీకి త్రీ సైడ్స్ కూడా కామన్గా ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఇది వచ్చేసి మనకి ఒకటి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జూట్ మిక్స్తో ఒక టర్నింగ్ క్రీపర్ లాగా ఇచ్చేసి లోటస్ ఫ్లవర్స్తో టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. తర్వాత ఇంకొకటి వచ్చేసరికి అటు ఇటు మనకి చిన్న చిన్న లీవ్స్ లాగా లీఫ్ వర్క్తో డిజైన్ చేశారనమాట. గ్రీన్ కలర్ ఇచ్చారు ఇక్కడ. ఈ టూ కలర్స్ కాంబినేషన్ బోర్డర్ అనేది ఈ శారీకి మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. ఇది మనకి లంగావాణి స్టైల్లో ఉంటుంది కాబట్టి 2.5 మీటర్స్ మనకి గ్రీన్ కలర్ ఉంది. 2.5 మీటర్స్ తర్వాత ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. రాణి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ మెటీరియల్ అంతా కూడా మనకి క్రేప్ షిఫాన్ మెటీరియల్ యూస్ చేశారు. ఇక్కడ దీనికి ఏంటంటే కొంచెం గోల్డ్ కలర్తో హెవీగా కనిపించే విధంగా మొత్తం కూడా బంచెస్ స్టైల్లో ఇచ్చారనమాట. కిందంతా బ్రాడ్గా ఉండి స్పైనల్ ఒక లోటస్ ఫ్లవర్ని డిజైన్ చేసి దానిపైనుంచి మనకి మ్యాంగోస్ డిజైన్తో కంటిన్యూ చేశారు. ఈ బంచెస్ అనేది గ్యాప్స్ ఎక్కువ మెయింటైన్ చేయకుండా చాలా దగ్గరగా ఇచ్చారు. అది కూడా డిజైనింగ్లో ఓన్లీ గోల్డ్ కలర్ మాత్రమే ఇచ్చారు. రాణి పింక్ కలర్ కాంబినేషన్ కుచిల్ల పార్ట్ వచ్చింది. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే గ్రీన్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ ఏ కలర్ ఉందో చూద్దాం. అంటే షోల్డర్ పార్ట్లో వచ్చే పార్ట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఉంది కాబట్టి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారంటే టోటల్గా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చినట్టు. రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు. అలాగే శారీలో త్రీ సైడ్స్ కూడా ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3689 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక కలర్ఫుల్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ కూడా మనకి ఫ్యాన్సీ శారీ అండి. పళ్ళు వచ్చేసి మనకి ఒక 1.5 మీటర్ మాత్రమే క్రియేట్ చేశారు. ఈ శారీలో స్పెషాలిటీ ఏంటంటే జరీ అనేది ఇష్టం లేని వాళ్ళకి ఓన్లీ థ్రెడ్ వర్క్తో మాత్రమే డిజైన్ చేసే విధంగా వచ్చింది ఈ శారీ అంతా. పళ్ళు పాట్లో కొంచెం డిఫరెంట్గా డిజైన్, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పింక్ కలర్ కనిపించే విధంగా దాని మీద మనకి బ్లూ కలర్తో మధ్యలో ఒక బంచ్ స్టైల్లో ఇచ్చారు. అటు ఇటు చూసినట్లయితే మనకి లీఫ్ వర్క్ ఇచ్చారనమాట, టూ సైడ్స్ బోర్డర్ కూడా. ఈ శారీకి మెయిన్ చెప్పుకోవాల్సింది బోర్డర్స్ అండి. అవి కొంచెం బిగ్ బోర్డర్ స్టైల్లో తీసుకున్నారు. శారీకి పైన వచ్చేసరికి గ్రీన్ కలర్ బోర్డర్ అనేది ఇంతకుముందు మనం పళ్ళులో టూ సైడ్స్ ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ ఉంటుంది. ఆ తర్వాత అంతా కూడా మనకి కొంచెం టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ లాగా క్రియేట్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి టూ సైడ్స్ ఉంటుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే కట్ వర్క్ స్టైల్లో డిజైన్ కనిపించే విధంగా, అంటే ఇదంతా కూడా మనకి శారీ మెయిన్ కలర్ అండి పింక్ కలర్ అనేది. దాని లోపల అంతా అంటే బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ అనేది ఫిల్ చేశారు. ఒక మ్యాంగో డిజైన్ అండ్ లీఫ్ వర్క్తో మనకి టోటల్ శారీ అంతా కూడా ఇచ్చారనమాట.
దీని పైన మనం కుందన్స్ కానీ ఇంకేమైనా కూడా డిజైన్ చేసుకోవచ్చు, చమ్కీ కానీ. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. ఈ శారీకి ఈ శారీ బ్లౌజ్ వచ్చేసరికి శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. టోటల్గా మనకి ప్లెయిన్ ఇచ్చారు. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే శారీలో మెయిన్ బోర్డర్స్లో అలాగే పలులో టూ సైడ్స్ ఎడ్జెస్లో బోర్డర్ ఏదైతే ఇచ్చారో చిన్న లీఫ్ వర్క్ బోర్డర్, అదే బోర్డర్ని కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4689 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ చందేరి మెటీరియల్ శారీ అండి ఇది. అది కూడా మనకి ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో పాటు అక్కడక్కడ మనకి పర్పుల్ కలర్ కూడా యాడ్ చేశారు. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. ఇది వచ్చేసి మనకి ఒక పావు మీటర్ మాత్రమే డిజైన్ చేశారు, పళ్ళు స్టైల్లో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి కడీ బోర్డర్ ఉంటుంది మిడిల్ పార్ట్లో. తర్వాత అటు ఇటు ఎడ్జెస్లో కడీ బోర్డర్ స్టైల్ తీసుకుని సపరేట్గా అది ఒక బోర్డర్ లాగా వేరియేషన్ చూపించడం కోసం టూ సైడ్స్ కూడా పింక్ కలర్తో మనకి ఒక లైన్ ఇచ్చారనమాట. టోటల్ శారీలో చూసినట్లయితే పైన మనకి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. తర్వాత మనకి గోల్డ్ కలర్తో ఇంకొక చిన్న బోర్డర్ ఇచ్చారు. అంటే పైన మనకి స్మాల్ సైజ్లో బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. సేమ్ ఇదే టూ కలర్స్ కాంబినేషన్ ఉంటుంది కింద బోర్డర్ కూడా, కాకపోతే బిగ్ సైజ్లో ఇచ్చారనమాట. ఇట్లా కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఎల్లో కలర్ కాంబినేషన్కి మంచి బ్రైట్ కలర్స్తో మనకి యాపిల్స్ డిజైన్ ఇచ్చారనమాట. అది కూడా మనకి ఏంటంటే త్రీ కలర్స్ కాంబినేషన్, పర్పుల్ కలర్ అలాగే గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్. ఈ యాపిల్ డిజైన్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. అది కూడా మనకి చాలా దగ్గరగా ఇచ్చారు. ఫుల్ శారీ ఇలా వస్తుంది. మరి ఈ కలర్ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాము. పళ్ళు బ్యాక్గ్రౌండ్ అనేది మనకి సపరేట్గా ఇవ్వలేదు కాబట్టి సేమ్ కలర్తోనే బ్లౌజ్ అనేది కంటిన్యూ చేశారు. బ్లౌజ్ మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది. అలాగే బోర్డర్స్ మాత్రం టూ సైడ్స్ కూడా కామన్గా శారీలో ఎలా అయితే ఉందో అలాగే సేమ్ ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2589 రూపీస్కి అవైలబుల్ ఉంది. శ్వేతా శారీ మందిర్లో మరికొన్ని వెరైటీస్ చూసే ముందు సుగష్టుడి తర్మాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సుగశ్రుడు తర్మ. మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా మనకి ఫాలింగ్ మెటీరియల్ వచ్చిందండి. టోటల్గా ఇది క్రేప్ అండ్ షిఫాన్ మెటీరియల్ మిక్స్ ఉంటుంది. ఈ శారీ వచ్చేసి మనకి యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది. పళ్ళు పాట్ అంతా కూడా మనకి ఏంటంటే లోటస్ ఫ్లవర్స్తో మనకి ఒక ఫోర్ లైన్స్ వచ్చే విధంగా క్రియేట్ చేశారు. అలాగే ఎడ్జ్లో చూసినట్లయితే టిష్యూ బ్యాక్గ్రౌండ్తో మనకి ఒక చిన్న కడ్డీ బోర్డర్ అనేది ఉంటుంది. ఈ శారీలో మనకి పైన బోర్డర్ చూద్దాం. ఫస్ట్ చిన్న బోర్డర్ ఇచ్చారండి. ఒక మనకి రిబ్బన్ సైజ్లో ఉన్నటువంటి చిన్న బోర్డర్, చిన్న స్మాల్ సైజ్ రిబ్బన్ ఉంటుంది కదా, ఆ రిబ్బన్ బోర్డర్ మనకి కంటిన్యూ చేశారు. అది కూడా గోల్డ్ కలర్తో ఇచ్చారు. సెకండ్ వైపు కూడా మనకి ఈ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా లోటస్ ఫ్లవర్ టైపే ఉంటుంది, కానీ దీంట్లో ఉన్న పెటల్స్ చూసినట్లయితే మనకి మ్యాంగో షేప్లో క్రియేట్ చేశారనమాట. షేప్ మాత్రం మ్యాంగో షేప్ ఉంటుంది. ఫ్లవర్ అయితే లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. ఇది మనకి జరీ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ మొత్తం కూడా మనకి ఆల్రెడీ సెల్ఫ్ డిజైనింగ్ అనేది ఉంది. ఇక్కడ మధ్యలో చిన్న చిన్న బడ్స్ స్టైల్ ఏదైతే ఉంటుందో ఈ బడ్స్ స్టైల్లో వచ్చేసి మనకి గోల్డ్ కలర్తో ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫుల్ మెటీరియల్ కూడా స్మూత్ మెటీరియల్ ఉంటుంది, ప్లస్ ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది. ఈ శారీకి ఏ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. సేమ్ యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషనే, కాకపోతే ఆ శారీలో వచ్చేసరికి సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది కదా. ఇక్కడ సెల్ఫ్ డిజైనింగ్ లేకుండా ఓన్లీ ప్లెయిన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. అలాగే పైన బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. కింద కూడా శారీలో ఉన్నటువంటి బోర్డర్నే కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2189 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. మనం రెగ్యులర్గా చూసే మెటీరియల్ రా సిల్క్ మెటీరియల్ అండి. అది మనకి ఎప్పుడు బ్లౌజెస్లోనే చూస్తూ ఉంటాం, కానీ ఈ శారీ అంతా కూడా మనకి జూట్ మిక్స్ ఉన్నటువంటి రా సిల్క్ మెటీరియల్ యూజ్ చేశారు. బోర్డర్స్ మాత్రం మనకి సపరేట్గా పళ్ళు అనేది లేకుండా ఓన్లీ బోర్డర్ స్టైల్లోనే ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా పళ్ళు నుంచి స్టార్ట్ చేసే శారీ ఎండ్ వరకు మనకి ఒకటే స్టైల్లో ఉంటుంది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. పైన వచ్చేసరికి క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఒక గోట్ వర్క్,
తర్వాత బ్లూ కలర్ రాసిల్క్ మెటీరియల్ తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు ఆ తర్వాత బోర్డర్ వచ్చేసరికి బేస్ మనకి సిల్వర్ కలర్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్ తో సన్నటి డాట్ టైప్ ఆఫ్ డిజైన్ ఉన్నటువంటి బోర్డర్ యాడ్ చేశారు ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది ఈ సారీ వచ్చేసరికి మనకి షేడెడ్ లో ఉంటుంది పైన డార్క్ బ్లూ కలర్ ఉంటుంది బ్లూ లోనే అంటే పీకాక్ బ్లూ అంటార కదా ఆ కలర్ కాంబినేషన్ కింద వచ్చేసరికి లైట్ కలర్ మళ్ళా ఈ కింద వచ్చేసరికి చాక్లెట్ కలర్ యూస్ చేశారన్నమాట అంటే 3 షేడ్స్ లో ఉంది ఒకటే సారీ షోల్డర్ పార్ట్ డిజైన్ చూసినట్లయితే లోపలంతా కూడా లోపల ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ అంతా కూడా పెటల్స్ అన్నీ కూడా సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే ఇచ్చి దాని చుట్టూ అంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ కలర్ కాంబినేషన్తో మనకి హైలైట్ చేశారు ఈ ఫ్లవర్ డిజైన్ని ఇది మనకి టోటల్ షోల్డర్ పార్ట్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది ఈ సారీకి మెయిన్ చెప్పాల్సింది ఈ బోర్డర్ అండి ఈ బోర్డర్ కలర్ కూడా చేంజ్ ఉంటుంది అలాగే దాంట్లో డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు చాక్లెట్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన బ్లూ కలర్తో ఫ్లవర్ డిజైన్ ఈ బ్లూ కలర్ అనేది మెయిన్ సారీ కలర్ ఆ కలర్తో ఫ్లవర్ డిజైన్ అలాగే చుట్టూ ఉన్న క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారనమాట ఫుల్ సారీ అంతా ఇచ్చారు దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాము రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు సారీ అంతా మనకి డిజైన్ వచ్చింది కదా ఆ డిజైన్ మాత్రం మిస్ చేసి ఓన్లీ ప్లెయిన్ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు ప్లస్ బోర్డర్స్ చూసినట్లయితే సేమ్ అండి సారీలో ఉన్న బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2,989 రూపీస్కి అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఇప్పటి వరకు మనం అన్ని కూడా ఫ్యాన్సీ సారీస్ చూసాం కదా ఇది మనకి పట్టులో ఫ్యాన్సీ సారీ అండి మంచి కలర్ఫుల్ సారీ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ కూడా మల్టీ కలర్ కాంబినేషన్ ఇచ్చారు పళ్ళు మాత్రం టోటల్గా మనకి 1 మీటర్ పళ్ళు ఉంటుంది 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనకి బ్లాక్ కలర్ బేస్ తీసుకుని దాని మీద వైట్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్తో డిజైన్ చేశారు దీంట్లో మనకి సిల్వర్ కలర్ జరీ అలాగే గోల్డ్ కలర్ జరీ కూడా యూస్ చేశారు కాకపోతే ఎక్కువ హెవీగా డిజైనింగ్ అనేది ఇవ్వకుండా మనకి జరీస్తో కొంచెం ఓన్లీ బోర్డర్ స్టైల్ మాత్రమే తీసుకున్నారనమాట ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం బేస్ మొత్తం బ్లాక్ కలర్ తీసుకుని ఆ బ్లాక్ కలర్ పైన క్రీమ్ కలర్ కాంబినేషన్తో మనకి కొంచెం అన్ఈవెన్గా ఉండే విధంగా డిజైన్ ఇచ్చారు ఇది 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుంది అలాగే ఎడ్జెస్ లో చూసినట్లయితే మనకి సిల్వర్ కలర్ బోర్డర్ ఒకటి కొంచెం బ్రాడ్ గా తీసుకుని దాని తర్వాత సిల్వర్ కలర్ కాంబినేషన్ తోనే చిన్నగా ఒక బోర్డర్ ఇచ్చారు ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఇస్ గా సెకండ్ వైపు మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది సారీ అంతా కూడా ఓపెన్ చేద్దాము ఈ బోర్డర్స్ చూసినట్లయితే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ చెక్స్ బోర్డర్ ఇచ్చారు దాని కింద సిల్వర్ బోర్డర్ ఇంతకు ముందు మనం పళ్ళు ఏదైతే చూసామో అదే టైప్ లో వచ్చింది సెకండ్ వైపు బోర్డర్ కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది కాకపోతే పైన మనకి సిల్వర్ బోర్డర్ ఇచ్చారు కదా ఇక్కడ మాత్రం మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు ప్లస్ పైన ఏ కలర్స్ అయితే యాడ్ అయినాయో ఆ కలర్స్ మనకి చెక్స్ లోకి వచ్చేసరికి కొంచెం స్ట్రోక్స్ లాగా సన్నటి లైన్స్ లాగా ఇచ్చారనమాట ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ క్రియేట్ చేశారు మిడిల్ పార్ట్ అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు ఇక్కడ పైన పార్ట్ చూసినట్లయితే టోటల్గా మనకి పింక్ ఇచ్చారు ఇక్కడ మనకి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కలనిత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఇక్కడ కూడా మనకి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసరికి మనకి ఆరెంజ్ షేడ్ తీసుకున్నారు ఇట్లా సారీ మొత్తం కూడా పెద్ద పెద్ద బాక్సెస్ టైప్లో బిగ్ బాక్సెస్ లాగా కలర్ అనేది చేంజ్ చేస్తూ ఆల్ ఓవర్ శారీ అంతా ఉంటుంది పళ్ళు అనేది బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా బ్లాక్ తీసుకున్నారు కాబట్టి బ్లౌజ్ కూడా మనకి టోటల్గా బ్లాక్ ఇచ్చారు అలాగే శారీలో ఎలా అయితే మనకి చెక్స్ బోర్డర్ ఇచ్చారో అలాగే సిల్వర్ కలర్ బోర్డర్ సేమ్ అదే టైప్లో మనకి 2 సైడ్స్ బోర్డర్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కంటిన్యూ చేశారనమాట చాలా కలర్ఫుల్గా ఉంది శారీ అలాగే మనకి రీజనబుల్ ప్రైస్కి వచ్చేస్తుందండి ఈ సారీ ఓన్లీ 6,689 రూపీస్కి చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఫ్యాన్సీ సారీ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ సారీ అంతా కూడా ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి డిజైన్ అనేది ఉంటుంది ఈ సారీలో పళ్ళు పాట్ అంతా కూడా బంచెస్ స్టైల్లో తీసుకున్నారు మనకి ఫ్లవర్ డిజైన్ ఇక్కడ సిల్వర్ కలర్ లైన్ గోల్డ్ కలర్ లైన్ మళ్ళీ సిల్వర్ కలర్ లైన్ అగైన్ ఇట్లాగే మనకి లైన్స్ రిపీట్ చేశారనమాట అదే 3 లైన్స్ని మనకి బంచెస్ స్టైల్లో ఇచ్చారు అలాగే టోటల్ సారీ బోర్డర్స్ చూసినట్లయితే పైన మొత్తం కూడా గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్తో క్రాస్ లైన్స్ కనిపించే విధంగా కలర్ఫుల్గా ఒక బోర్డర్ ఇచ్చారు దాని కింద వచ్చేసరికి ఎడ్జెస్లో 2 సైడ్స్ కూడా గోల్డ్ కలర్ వచ్చే విధంగా మధ్యలో గ్రీన్ కలర్ కనిపించే విధంగా ఒక బోర్డర్ ఇచ్చారు పైన మాత్రం ఇట్లా సింగిల్ బోర్డర్ ఉంటుందండి ఇదే బోర్డర్ సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు కాకపోతే సెకండ్ వైపు ఇంకా ఎక్స్ట్రా బోర్డర్ కూడా ఇచ్చారనమాట ఇలా టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా కంటిన్యూ అవుతుంది బ్లూ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ టెంపుల్ డిజైన్ ఇచ్చారు ఎక్స్ట్రా బోర్డర్ అనమాట ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఉంటుంది ఎక్స్ట్రా బోర్డర్ టోటల్ సారీ అంతా కూడా ఈ క్రీపర్ వర్క్ ఏదైతే ఉందో ఈ క్రీపర్ వర్క్ మొత్తం కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వచ్చింది అలాగే మధ్యలో బంచెస్ ఏవైతే ఇచ్చారో సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ బంచెస్ ఇంతకుముందు మనం పళ్ళులో చూసినటువంటి బంచెస్నే సేమ్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు ఆల్ ఓవర్ సారీ అంతా కూడా బిగ్ బంచెస్ ఇచ్చారు మరి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాము పళ్ళు బ్యాక్గ్రౌండ్ అనేది గ్రీన్ కలరే ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ కూడా గ్రీన్ కలరే ఇచ్చారు పళ్ళులో ఏ డిజైన్ అయితే ఇచ్చారో ఆ డిజైన్ని మనకి ఒక బోర్డర్ స్టైల్లో ఇచ్చారనమాట ఈ సారీ కాస్ట్ వచ్చేసి
4889 రూపాయస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి లైట్ వెయిట్ పట్టు సారీ అండి. మొత్తం టోటల్ సారీ అంతా కూడా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చారు. ఆల్మోస్ట్ మనకి శ్వేతా సారీ మందిర్లో ఉన్నటువంటి సారీస్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ప్లస్ మనకి ఓన్ వ్యూవర్స్ తో మనకి డిజైన్ చేపిస్తారు. ఇదంతా కూడా ఏంటంటే పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు. మొత్తం టోటల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పింక్ కలర్ వచ్చింది. దానిపైన మనకి కడ్డీ టైప్ లో బోర్డర్స్ ఇచ్చారనమాట, అంటే పళ్ళులో. ఇదంతా కూడా టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసి టూ సైడ్స్ మనకి కడ్డీ బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. అలాగే సారీ మిడిల్ పార్ట్ చూద్దాము. ఇదంతా కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది. పైన చూసినట్లయితే గోల్డ్ కలర్ చిన్న బోర్డర్ ఇచ్చారు. టూ సైడ్స్ ఎడ్జెస్ లో మనకి పింక్ కలర్ అనేది యాడ్ చేశారు. తర్వాత ఆరెంజ్ కలర్ షేడ్ ఇచ్చారు. తర్వాత దాంట్లో ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇదే బోర్డర్ ఈ సారీకి టూ సైడ్స్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ లో మనకి చెక్స్ డిజైన్ అనేది చూపించారు. బ్లూ పికాక్ బ్లూ అండ్ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చెక్స్ డిజైన్ ఇచ్చేసి ఎడ్జెస్ లో మొత్తం కూడా మనకి బ్లూ కలర్ ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా ప్లెయిన్ కలర్ తీసుకున్నారు. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే టైప్లో కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ కూడా టోటల్గా మనకి పింక్ కలర్, అంటే ఇది టోటల్గా పింక్ అని చెప్పడానికి కూడా లేదు. మనకి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. బోర్డర్స్ కూడా మనకి ఆరెంజ్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6989 రూపీస్కి అవైలబుల్ ఉంది. చూసారు కదండి, శ్వేత శారీ మందిర్లో ఉన్నటువంటి డిజైనర్ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసినటువంటి వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత శారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాళ సుగశ్యుడి తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/130tv ఛానల్లో చూడండి.